నేను మీ శాలిని వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, అలాగే విజయదశమి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఏంటంటే, నేను విజయదశమి రోజు మనం పూజది చేసుకుంటాం కదా, నేను ఆ పూజ నేను ఎలా చేసుకుంటానని చెప్పి షూట్ చేయాలనుకున్నాను. బట్ ఎప్పుడు కూడా పూజ లాక్సే పెడతాం కదా అని చెప్పేసి నేను షూట్ చేయలేదన్నమాట. అలాగే నాకు కూడా కుదరలేదు, టెంపుల్కి వెళ్ళే హడావిడిలో ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. సింపుల్గానే చేసుకున్నాను, కానీ పిక్స్ అయితే తీసానన్నమాట. అలా అవైతే నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. నాకైతే మెమొరబుల్గా ఉంటుందని చెప్పి నేను పిక్స్ యాడ్ చేస్తాను ఎండింగ్లో వరకు మీకు. అలాగే నేను ఇంకా పండగ రోజు నేను ఏ వీడియో షూట్ చేయలేదే అని చెప్పి ఫీల్ అయ్యాను. సో దానికోసం అని చెప్పి ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడదాము, అలాగే మా పిక్స్ అనేది మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇలా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ దసరా ఫెస్టివల్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే దేవీ నవరాత్రులు అంటే మనకి చాలా నిష్టతో చాలామంది చాలా బాగా చేసుకుంటారనమాట. నేనేం అంత గ్రాండ్గా చేసుకోలేదండి, జస్ట్ సింపుల్గానే చేసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా దశమి ఈ లాస్ట్ రోజు మాత్రం నేను మా ఇంట్లో మనం చేసుకుంటాం కదా ఆయుధ పూజ అలాంటిది, ఆ పిక్స్ మాత్రమే తీసాను, వీడియో అయితే ఏది కూడా షూట్ చేయలేదన్నమాట అండి. నెక్స్ట్ టైం మాత్రం మా ఇంట్లో ఏదైనా స్పెషల్స్ ఉన్నా కానీ వ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి ట్రై చేశాను. అంటే నాకు వ్లాగ్స్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ బట్ కుకింగ్ నేను స్టార్ట్ చేసింది కుకింగ్ వీడియోస్ అనమాట. సో నేను కుకింగ్ వీడియోస్తో పాటు వీక్లీ వన్స్ ఇలా వ్లాగ్స్ పెడతాను, లేదంటే నాకు టైం కుదిరిన బట్టి నేనైతే వ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేశాను. మీ కనుక ఒకవేళ నా వ్లాగ్స్ చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, అక్క మీ వ్లాగ్స్ కావాలి అని చెప్పినారంటే నేను ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే ట్రై చేశాను. వ్లాగ్సే కాదు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాతో ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి, నేనైతే చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే నేను స్టార్ట్ చేసింది కుకింగ్ వీడియోస్ కాబట్టి, సో నేను కుకింగ్ అయితే తప్పకుండా పెడతానండి. అలాగే సబ్స్క్రైబర్ వచ్చేసి పోలీలు అంటే బొబ్బట్లు ఎలా చేయాలో అడిగారనమాట, నేను తప్పకుండా ఆ వీడియో కూడా త్వరలోనే షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం 2-3 డేస్లో అప్లోడ్ చేసేస్తానమాట నేను. ఇంకా ఏంటండి, మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ని అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇంకొకటి అనమాట, ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నదండి కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. నాకైతే ఇలాంటి బుట్టాలంటే పెద్ద పెద్ద చాలా ఇష్టం అండి. ఎలా ఉంది ఇక్కడ కింద వచ్చేసి కొందన్స్ బ్లాక్లో వచ్చాయి, ఇలా ఉంటే మనకి ఏ శారీ పై కన్నా కూడా మనకి మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. బాగున్నాయి కదా. ఓకే, ఇది నేనైతే ఇంకా వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నాను, దీని తర్వాత మీకు పిక్స్ కంటిన్యూ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు తప్పకుండా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాతో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తాను, టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్. తను వచ్చేసి మా చిట్టి పుట్టి కోతలు అనమాట, అప్పటి నుంచి మమ్మీ నన్ను వీడియోలో చూపించు, నన్ను వీడియోలో చూపించు అంటుంది అనమాట. సో అందుకని చెప్పిన సే హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు చెప్తావా? బై చెప్పేసండి, బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చెప్పండి, సబ్స్క్రైబ్ 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 చెప్పు, సబ్స్క్రైబ్ టు మా మమ్మీ ఛానల్. ఓకే అండి, బాయ్ బాయ్.